నిరోధులు అమ్ముకుని బతకన్నారా? కుక్కల కొడుకులారా? దుబ్బి తిన్నారా? దొంగనా కొడుకులారా? దుబ్బి తిన్నారా? వదులుడు గారు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా? మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలా? నీ ఇంజనీర్లు ఏం చేస్తాను? నీ కథ ఏం చేస్తాను? నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు? నువ్వేం చేస్తావు? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించినారు, ముందే చెప్పాలి కదా. మాకుంటాడు సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతకమన్నది, పాపడాలు అమ్ముకొని బతకమన్నది అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా? కుక్కల కొడుకులారా? మీరు మనుషులా? మనుషులా? మీరు లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? మీరు మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకిండ్రు, ఇవ్వకపోతే సాతకాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీళ్ళ ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టు గుంజుదాం కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రమంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం, జాగ్రత్త. ఆ వినోదే పెద్ద అడ్వకేట్, ఈయననే కేసు వేయాలి, మీరే అయ్యండి కేసు దయచేసి. ఇంకేం మాట్లాడతారు? చేనేత కార్మికులు అంటే మొన్నటిదాకా దుబ్బి తిన్నారట. దుబ్బి తిన్నారా? దొంగనా కొడుకులారా? దుబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం, గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు, లేని అవ్వలకు చెల్లెళ్లకు అక్క చెల్లెళ్ళకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది, రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది, వాళ్ళు బతికిండ్రు. అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వారికి ఒక ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికి ఏముండెనో, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్. ఏ మాత్రం కూడా ఊర్లలో అంటుంటారు, ఏ వాడు సిగ్గు లేనోడు రాబాయ్, ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలేదు చంద్రశేఖరరావును, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు, 10 రోజులు కాదు, 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసినా లెక్కలాడున్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినావు, నువ్వు వస్తావేమో అనుకున్నావు, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినవు, ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినము, మొత్తం ఉన్నదే 69 లక్షల మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65 లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినము. నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా, అధికారిక లెక్కలు ఉన్నాయి, 64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది, ఇక మిగిలింది 4 లక్షల చిల్లర మాత్రమే. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఇక విద్యుత్ గురించి మాట్లాడాను, ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులను అడిగిన, విద్యుత్ అధికారులు చెప్పాను సార్ ఆయన ఉన్న ఏరియాలో కాదు, ఆ సూర్యాపేట టౌన్లో ఏ సబ్స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు, ఆయన పెట్టిన మైకు, ఆడ పెట్టిన సమావేశాన్ని, కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది.
నీ జనరేటర్లు ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కట్టె పెట్టిండో, ఆ మూడు అడుగుల జగదీశ్వర రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడా కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు సక్క చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని. చంద్రశేఖరరావు, నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా, పదేళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఏ ఒక్కరోజైనా రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళనిచ్చినవా? పోలీసు నిర్బంధాల మధ్యలో, పహారాల మధ్యలో, లాఠీఛార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెల్ని ఇడుచుకపోయినట్టు ఇడుచుకపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా, అప్పుడే మర్చిపోయినావా? మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేసింది, నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే, కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళని ప్రజల్ని కలవని, ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు, కనీసం ఇట్లనే ఆయన పాపాలు కడుక్కుంటాడేమో అని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన. ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు? మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, కలవడానికి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించినందుకు మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. రెండవది, నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు, నీ పార్టీ ఖాతాలో 1500 కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది, దోచుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు, 1500 కోట్ల రూపాయలు నీ ఖాతాలోనే ఉన్నాయి. ఆ పాపం సొమ్ము 100 కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో 100 కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చినుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది, నిజంగానే రైతులు పంట నష్టపోయారు, దీన్ని ఏమన్నా సరిదిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునేటోళ్ళు. ఎండిపోయింది ప్రజల పంట, దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల వేషాలు ప్రజలకు తెలియవా? ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటివా చంద్రశేఖరరావు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు. ప్రజలేమంటున్నారంటే బొక్కలో దాచుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్, ఎన్నికలనే పొగ పెట్టినాం కాబట్టి ఎలుక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు. మేమేం అనదలుచుకోలే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు చెయ్యి, ఇంకా బాగా తిరుగు, ప్రజలలో ప్రజల సమస్యలు తెలుసుకో, నివేదికలు తీసుకురా, ఇవ్వు ప్రభుత్వానికి. నీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే 100% మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది. అంతే తప్ప బరితెగించి 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది, ఈ ప్రభుత్వం కూలాలే, ఈ ప్రభుత్వం కాలాలే, ఈ ప్రభుత్వం పోవాలి, ఏం చేపడతారు చంద్రశేఖరరావు? నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు, మేము ఎప్పుడన్నా అట్లా అన్నామా నిన్ను? అంటే అస్సలు ఆయనకు ఆగుతలేదు, అధికారం పోయిందని అంటే ఇక ఎట్లనైనా వేసి తొండో మొండో యవనకాళ్ళు అయినా పట్టుకొని కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నావు, అంత ఆశమాశ అనుకుంటున్నావా? అందుకే విద్యుత్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు. అప్పుడే 7000 పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐకేపీ కేంద్రాలను మేము తెరిచినాం, వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నారు. నీలాక క్వింటాల్కు 10 కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర. ఎవడన్నా తేజిందంటే తిత్తి తీస్తాం, ఎవడన్నా 10 కిలోలకిన క్వింటాల్కిగిన కమిషన్లు తడి పేరు మీద, తాలు పేరు మీద ఎవడన్నా కొట్టిండంటే నీలాక కమిషన్ల దందాలు జయం చంద్రశేఖరరావు.